नमस्ते मेरु चूस्तुंदी तेलुगु रैतु बड़ी ना पेरु राजेंद्र रेड्डी ईरोजु मनतो पाटु इंतकु मुंदे मनकु परिचयं उन्न सीनियर रैतु मोहन गारु उन्नारु प्रस्तुतं मनं संगारेड्डी जिल्ला जहीराबाद पट्टणानिकि पक्कने उन्न रंजोल ग्रामंलो उन्नां इंतकु मुंदु वीडियोलो मोहन गारु मनकु अल्लं सागुलो तन अनुभवान्नि पंचुकुन्नारु अल्लंतो पाटु अरटि पपाय आलुगड्ड ఇలాంటి చెరుకు అనేక రకాల పంటలు వీళ్ళు సాగు చేస్తూ ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వాళ్ళ తమ్ములు అందరూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా కలిసి దాదాపు 50 ఎకరాల భూమిలో ఒక 20 ఎకరాల సొంత భూమి మరొక 30 ఎకరాల లీజ్ భూమిలో మొత్తం 50 ఎకరాల భూమిలో అనేక రకాల పంటలు దాదాపు ఎన్నో ఏళ్ళుగా సాగు చేస్తూ ఉన్నారు మంచి ఫలితాలు కూడా పొందుతున్నారు వారికి చాలా అనుభవం ఉంది ఈరోజు ఈ వీడియోలో ఆలుగడ్డ పంట సాగుకు సంబంధించిన వారి అనుభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఆలుగడ్డ పంట లేదు మనం మే నెలలో ఉన్నాం ఎందుకు అంటే ఆలుగడ్డ పంట చలికాలంలో మాత్రమే పండిస్తుంటారు పంట తీసుకోవడానికి కూడా చలికాలం అనుకూలంగా ఉంటుంది అయితే పంట సాగుకు సంబంధించి మోహన్ గారి అనుభవాన్ని తెలుసుకుందాం పంట చూపించడం లేదని అనుకోకండి ఎందుకంటే పంట లేదు ప్రస్తుతానికి మనం ముందు కనబడుతున్న భూమిలో పంట వేశారు తీశారు వారితో మాట్లాడి అసలు ఆలుగడ్డ పంట సాగు చేయాలనుకుంటే ఏ కాలాలు అనుకూలంగా ఉంటాయి ఏ నేలలు అనుకూలంగా ఉంటాయి ఏ సీజన్లో పంట సాగు చేసుకోవాల్సి ఉంటుంది విత్తనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఎంత ఖర్చు అవుతుంది మొత్తంగా పెట్టుబడి ఎంత అవుతుంది దిగుబడి ఎంత తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మార్కెట్ చేసుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉంటాయి ఎంత ధర పొందితే ఎంత ఆదాయం మిగులుతుంది అనే పూర్తి స్థాయి సమాచారం మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే సార్ చాలా కష్టపడుతున్నారు చాలా పంటలు పండిస్తున్నారు ఇంతకుముందు వీడియోలోనే చెప్పినారు మీరు డిగ్రీ వరకు చదువుకున్నారు మరోవైపు ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్కి సంబంధించిన వ్యాపారం కూడా చేస్తున్నారు పంటలు కూడా అనేక రకాల పంటలు పండిస్తున్నారు ఆలుగడ్డ పంటల సాగులో కూడా మీకు చాలా అనుభవం ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారు సార్ ఆలుగడ్డ అయినా ఒక 10-12 ఇయర్స్ నుండి కంటిన్యూ చేస్తున్నాం అండి ఎవ్రీ ఇయర్ వేస్తారా ఎవ్రీ ఇయర్ వేస్తారు ఎంత ఎన్ని ఎకరాల భూమిలో వేస్తారు తక్కువ అన్న 10 ఎకరాలు బాగా వేస్తే 20 ఎకరాలు 10 ఎకరాలు కనీసం ఆలుగడ్డ ఖచ్చితంగా వేస్తాం ఎందుకంటే అది షార్ట్ డ్యూరేషన్ క్రాప్ మనము క్రాప్ ఒక 50 రోజులు కష్టపడ్డాం అనుకోండి క్రాప్ సక్సెస్ అంటే 50 రోజులు దాన్ని నిలబెట్టుకోగలిగితే చాలు క్రాప్ సక్సెస్ ఎన్ని రోజుల పంట సార్ ఆలుగడ్డ ఆలుగడ్డ మనం 100 రోజుల వరకు ఉంచుకోవచ్చు 75 రోజుల తర్వాత ఎప్పుడైనా తీయవచ్చు వేసుకోవడానికి ఏ సీజన్ అనుకూలంగా ఉంటుంది ఓన్లీ చలికాలం మనం అక్టోబర్ నుండి నాటుకోవచ్చు డిసెంబర్ వరకు అక్టోబర్ నుంచి డిసెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఎండింగ్ ఫిబ్రవరి ఎండింగ్ వరకు పంట క్లోజ్ అయ్యి తీసుకోవాలి కూడా తీస్తారా కొంతమంది అంత ఉండదండి అంత లేట్ చేయరు అంటే ఎండలు ముదురుతాయి ఓన్లీ డిసెంబర్లో జనవరి ఫిబ్రవరి వరకు పంట అంతే 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 అప్పటి వరకు కంప్లీట్ చేసుకోవాలి ఒక ఎకరంలో ఆలుగడ్డ సాగు చేయాలంటే అసలు ఎంత ఖర్చు అవుతుంది అసలు భూమిని ఎట్లా సిద్ధం చేసుకోవాలి భూమిని అంటే ఇక కామనే దున్నడము రోటోవేటర్ కొట్టడము బోదలు చేసుకోవడము ఎరువు వేసుకోవడం ఇలాంటివన్నీ కామనే కాకపోతే అదేమో ఒక ఎకరాకు 15 బస్తాల నుండి 18 బస్తాల సీడ్ పడుతుంది అన్నట్టు ఆలుగడ్డ అది మనం బేబీ పొటాటో అంటాము మినిమం కోడిగుడ్డు మందం కన్నా పైన ఉండదు కిందే అన్నమాట అది అది విన మన ఏరియాకు వెరైటీలు ఎక్కువ మట్టుకు కుఫ్రీ అంటే 166 అని అంటారు దాని కోడ్ వచ్చేసి ఇంకా మన ఏరియాలో ఖ్యాతి జ్యోతి ఇవినవి ఎక్కువ వేస్తాం ఈ సంవత్సరం నేను ఖ్యాతి వేసిన 302 వెరైటీ వేసిన దాన్ని జ్యోతి అని అంటారు నెక్స్ట్ ఇయర్ ఇంకో కొత్త వెరైటీ కుఫ్రీ మోహన్ అని చెప్పేసి కొత్త వెరైటీ అది ఇల్లు బాగుందని చెప్పేసి బాగా వింటున్నాం మనం ఎవ్రీ ఇయర్ మీ పేరుకు దగ్గర కుఫ్రీ మోహన్ అంటే కొత్త వంగడ అంటారా అట్లా అట్లా మంచి హీల్డ్ ఉంది అన్నట్టు అంటే దాన్ని కుఫ్రీ 166 ఖ్యాతి ఈ ఈసారి 302కు విన ట్రై చేసినాము పర్వాలేదు బాగానే వచ్చింది 302 అనే వెరైటీ విన బాగా వచ్చింది ఎకరానికి 15 ఎకరానికి మనం నాటుకునేటప్పుడు 15 బస్తాలు నాటుకుంటాము ఒక బస్తాకు వచ్చేసి తక్కువ అంటే 15 బస్తాలు దిగుబడి వస్తుంది కొందరు 10 బస్తాలు విన దిగుబడి వస్తుంది కొందరికి ఒకటికొకటి విన వస్తుంది అది వేరు కానీ సీడ్కి ఎంత ఖర్చు అవుతుంది సార్ సీడ్ కాస్ట్ వచ్చేసి ఈ ఇయర్ బాగా ఎక్కువ ఉండే ఎవ్రీ ఇయర్ ఇట్లా ఇదే రేట్ ఉంటుంది సీడ్ అని కాదు ఒక బస్తా వచ్చేసి మనకు 2000 పైన పడ్డది 2000 తక్కువ అంటే విన అంటే మనం అక్కడ వెళ్ళి తెచ్చుకుంటాం కాబట్టి నాకు 1800 అట్లా పడ్డది కొందరు రైతులు ఇక్కడనే వ్యాపారస్తుల దగ్గర తీసుకుంటారు మనం ప్రతిసారి ఆగ్రా పోతామండి ఆగ్రా వెళ్ళి మనకు కావాల్సిన వెరైటీని చూజ్ చేసుకొని తీసుకురావడం ఇక్కడ ఏంటంటే వ్యాపారస్తులు మిక్స్ విన తెచ్చిస్తారు ఇంకోటి అందులో నీకు F1 F2 అట్లా ఇప్పుడు ఏదైతే ఉంటుందో పాత సీడ్ ఉంది అనుకో మనకు కరెక్ట్ కాదు బెటర్ అన్నట్టు అలా మన కళ్ళము కూడా చూసి తెచ్చుకుంటాం కాబట్టి అంతే కష్టం అయిద్ది అనమాట ఇంకోటి ఏంటంటే మన ఏరియాలో మన దరిద్రం ఏంటంటే
కోల్డ్ స్టోరేజ్ లేవు మనం తీసినామా ఖచ్చితంగా మార్కెట్ లో అమ్మేసుకోవాలి అంటే ఈసారి రేట్లు బాగున్నాయి కాబట్టి అంటే ఎప్పుడైనా సరే హీల్డ్ బాగుంటే లాభాలు బాగానే ఉంటాయి నేను రూపాయి అమ్మిన రోజు విన లాభపడ్డా కారణం ఏంటంటే నేను ఇక మా ఫ్యామిలీ మొత్తం పడ్డ కష్టం దేవుడు మనకు ఇచ్చిన అదొక అదృష్టం అది తెలియదు కానీ 18 నుండి 20 ఈ సంవత్సరం నాకు 25 లాగా విన ఒక్కొక్క ఫీల్డ్ 25 బ్యాగ్ 25 బ్యాగ్ల యావరేజ్ విన వచ్చింది దిగుబడి 22-20 వరకు వచ్చింది కానీ ఈ ఇయర్ ఫస్ట్ టైం 25 క్రాస్ కావాలి ఆ మధ్యన ఒక ఫీల్ ఉంటుంది ఇంకా మిగతాయి కొన్ని 10 గేట్ల లాగా వినొచ్చినాయి 3-10 గేట్ల లాగా వచ్చింది సుమారుగా మనం మార్కెట్ కమ్మేది 55-60 మధ్యన వస్తుంది మనం అక్కడ నుండి కొనుక్కొచ్చేది జోకి కొనుక్కొస్తాం మనం ఇక్కడ నింపి పంపించేది జోకం కదా అంటే లే వ్యాపారులకు పెద్ద వెయిట్ బ్రిడ్జ్ మీదనే జోకి ఇచ్చేస్తాం బల్క్గా మీరు సీడ్ తెచ్చుకుంటున్నారు కదా ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది సీడ్ సీడ్ ఇప్పుడున్న ఈ ఇయర్ సీడ్ కాస్ట్ని బట్టి అయితే దగ్గర దగ్గర 25-30 వేల మధ్యన అయితే వస్తుంది 30 వేలు అనమాట అవును మనకు 1000 రూపాయలకు బ్యాగ్ పడేది 1000-1200 అట్లా ఈ ఇయర్ బాగా పెరిగింది నెక్స్ట్ ఇయర్ ఎట్లా డెలివరీ అట్లా బోధలో ఎంత దూరం పోసుకోవాలి మామూలుగా రేజ్డ్ బెడ్స్ ఇది కంటిన్యూ బోధకు వస్తాం మనం ఇప్పుడు మొక్కజొన్న నాటుకుంటే ఎట్లా బోధకు వస్తాము ఇదేమో మనం అల్లం నాటడానికి మనం నిలబడ్డ ఫీల్డ్ బెడ్ కానీ ఇంత కాకుండా ఇంట్లో 2 బోధలు వస్తాయి ఇప్పుడు ఇదొక బోధే అదొక బోధ అన్నట్టు కంటిన్యూ బోధలు కోసి మనం ఏం చేస్తామంటే కాలువలలో 8-10 అంగుళాల మధ్యన ఒక దుంప వేసి ఎట్లా అరుకుతోనే కాలువలో వేసి బోధను దున్నుతాం అన్నట్టు ఇట్లా దున్నినప్పుడు ఇక్కడ మట్టి పడిపోతుంది 2 కాలువలలో వేసుకుంటూ పోతాము అరక దున్నినప్పుడు ఇక్కడ మట్టి పడుతుంది ఇక్కడ మట్టి పడుతుంది దున్నినప్పుడు మట్టి కప్పకపోద్ది అనమాట మళ్ళీ ఇది బోధ ఏర్పడుతుంది ఏదైతే కాలు ఉందో అది బోధ వస్తుంది అన్నమాట బోధ మొత్తంగా అట్లా వేసుకుంటారు వేసుకున్నాక ఎన్ని రోజులు డ్రిప్ వాటర్ డ్రిప్ అప్పుడు ఏం చేస్తామంటే ఒకటి దున్నినప్పుడు సేమ్ మళ్ళీ ఇట్లా రేజర్ బెడ్డే తయారైద్ది అది రేజర్ బెడ్డే తయారైతే డ్రిప్ వేసుకోవడం కరెక్ట్గా అదేంటంటే 8 రోజుల్లో మొలక బయటకు వచ్చేస్తుంది నాటిన వెంటనే మనకు కలుపు మందులు ఉన్నాయి చాలా శనకార అనేది చాలా బాగా పనిచేస్తుంది నాటిన వెంబడే పిచికారి చేసుకుంటాం 4 రోజుల వరకు కలుపు రాదు 4 లోపల ఇది పొరక వచ్చేస్తుంది కానుండి గడ్డి పెరిగే అవకాశం మీద ఉండదు అని చేయను వచ్చేస్తుంది మెయిన్ ఇంకా వీటికి ఏంటంటే చీడపిడలు రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువ ఉంటుంది అది కానట్టుగా ఆపుకుందాం అంటే క్రాప్ సక్సెస్ అంతే ఇంకా దానికి కుళ్ళు తెగుళ్ళు ఎండ తెగుళ్ళు చాలా తక్కువ దానికి వచ్చేది ఎర్లి బ్లైట్ లేట్ బ్లైట్ ఇట్లాంటివి వస్తాయి అవి రాకుండా అంటే మనం ఎక్కువ ఇమిడా క్లోరిఫైడ్ కానీ ఈ ప్రిప్రోనిల్ కానీ ఇలాంటి కొన్ని మార్చి వాడుతుంటానులేండి ఇట్లా రసం పీల్చే పురుగులు కానట్టుగా చూసుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్ అదే అని ఒకవేళ త్రిప్స్ కానీ దోమ కానీ అయిందంటే కంపల్సరీ బ్లైట్ అటాక్ అవుతుంది అది రాకుండా ముందు జాగ్రత్త ఇంకా దానికి ప్రివెంటివ్గా వేరే వైరస్లు వినా స్ప్రెడ్ కానట్టుగా ఫంగిసైడ్స్ వినా యూజ్ చేస్తుంటాం దాని అప్పుడున్న అవసరాన్ని బట్టి అనుకో ఎక్కువ మొత్తంలో అంటే మనము ఇక అన్ని చాలా కంపెనీ ఉన్నాయి ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని తెచ్చి కొట్టుకోవడమే అనుకో అంటే వాటర్ ఎంత పడుతుంది ఆలుగడ్డ సాగు వాటర్ ఆడుతడి పంట ఇది వీళ్ళు ఎక్కువ వాటర్ అవసరం ఉండదు మామూలుగా వీక్లీ వన్స్ ఈ నెలకి అంటే చలికాలం కాబట్టి ఎక్కువ అవసరం పడుతుంది తక్కువనే పడుతుంది ఇంకోటి నల్ల రేగడే ఆలుగడ్డకు కరెక్ట్ ఎందుకంటే ఆలుగడ్డ మార్కెట్లో వైట్ వస్తేనే రేటు బాగుంటుంది రెడ్ కలర్కి 10-15 రూపాయలు దీనికన్నా తక్కువ అమ్ముతుంది అన్నమాట గడ్డకు రేట్ ఎక్కువ మనకు మనిషి సైకాలజీ అది కదా కంటికి ఏది బాగా కనపడితే దానికి రూపాయి ఎక్కువ పెట్టుకోవటం అట్లా కనపడ అంటే అందుకని నల్ల రేగడి భూముల్లో ఎక్కువ సాగు చేస్తాం ఇందులోనే హీల్డ్ విన బాగా వస్తుంది దిగుబడి కూడా ఎక్కువ దానికి హెవీగా షార్ట్ డ్యూరేషన్ కదా హెవీగా ఫుడ్ అవసరం దానికి విన తక్కువ సమయంలో పండుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా తీసుకుంటాం అనుకో దాన్ని స్ప్రేలు కానీ దానికి ఇచ్చే ఫుడ్ మీద విన కానీ కేర్ బాగుంటుంది 30 వేలు ఆల్రెడీ ఒక ఎకరాకు
ఇతనానికే పెట్టుబడి పెట్టినాం. తర్వాత ఈ పెట్టి వేసుకోవడం ఇది తర్వాత ఇది ఒక 10,000 ఈజీగా ఎకరాకి ఖర్చు వచ్చేస్తుంది, 40,000 అవుతుంది. తర్వాత డ్రిప్ అయితేంది మళ్ళా పెస్టిసైడ్స్ డ్రిప్ అంటే మనం ఎప్పుడు ఉండేదే కదా, పర్మనెంట్ కానీ మీరు పెస్టిసైడ్స్ అయితేంది ఫర్టిలైజర్ అయితేంది ఇవి ఇచ్చుకుంటారు కదా, అవునా, ఇది ఒక 20,000 ఈజీగా వస్తుంది. మొత్తం ఒక 60 నుంచి 70,000 రూపాయలు ఖర్చు చేస్తుంది. మరి దిగుబడి ఎంత వస్తుంది సార్ ఒక ఎకరం? సుమారుగా బస్తాకు 20 బస్తాలు అనుకోండి, అంటే ఒక 20 బస్తాలే వేసుకుందాం అనుకోండి, 20 టన్నులు అయితే ఈజీగా వస్తాయి. 20 టన్నులు ఎకరా అంటే బాగా మంచి దిగుబడి వస్తాయి. లేదంటే కొన్ని టైంలో ఏమైందంటే బస్తాకు 10 బస్తాల పైన వస్తుంది, అంటే ఏమన్నా దానికి తెగుళ్ళు సోకినా కరెక్ట్ ఇన్ టైంలో మందులు ఏమైనా అవసరం పడితే స్ప్రే చేయకుండా క్రాప్ ఆగిపోతుంది. ఇలా పొరక ఆగిపోయిందంటే తిన్న దుంపలు ఓరాయి. ఎంత రేటు అమ్ముతారు మార్కెట్లో? ఈసారి బాగానే ఉండే రేట్ అయితే, ఇంకా ఎవరి ఇయర్ ఇట్లా ఉంటుందని చెప్పలేము. ఈసారి ఫీల్డ్లో నేను ఫీల్డ్లోనే 10-12 రూపాయల కేజీ అట్లా 30-40 రూపాయల కేజీ నమ్మింది కొన్ని రోజులు. ఆ పీరియడ్లో నాకు ఇంకా టైం కాలేదు కాబట్టి తీయలేకపోయినా, మనం తీసే లోపల రేట్ తగ్గింది. 10-12 అంటే పోయిన మంచి రేట్, ఎందుకంటే హీల్ పోయిన బాగా వచ్చింది కాబట్టి బాగా మిగిలిన డబ్బులు లేదంటే. 25 టన్నులు వచ్చిందా మీకు యావరేజ్? వచ్చింది. 25 టన్నులు వచ్చింది 10 రూపాయలు అంటే మీకు దాదాపు 2.5 లక్షల ఈజీగా అండి. లక్ష లక్షన్నర నువ్వు తీసేసిన లక్ష అయితే మిగిలినట్టు. అట్లా ఎక్కువ దిగుబడి వచ్చింది కదా? మెయిన్ ఇక్కడ దిగుబడే. దిగుబడి లేకుంటే మనకు లాభం ఏమైనా ఇక్కడ 10 వచ్చింది అనుకో, ఏం లాభం ఉన్నట్టు దానికే అయితే. హైయెస్ట్ రేటు ఎంత అమ్మినారు ఆలుగడ్డ? ఈ హైయెస్ట్ అంటే ఈసారి అమ్మింది 40 రూపాయల వరకు అమ్మింది కేజీ ఫీల్డ్లోనే. 30-40 ఇట్లా బాగా తక్కువ పడిపోయిన సందర్భాలు కూడా ఉంటాయా? ధర రూపాయి కిలో పైన పడిపోయిన రోజులోనే. రూపాయి కిలో కూడా? అవును, 40 రూపాయలు. అప్పుడు కనీసం పెట్టుబడి కూడా వెళ్తుందా? ఆ మూమెంట్లో ఏమైందంటే సీడ్ కాస్ట్ మీద తక్కువ ఉండే. అప్పుడు సీడ్ కాస్ట్ వచ్చేసి నీకు 400 నుండి 500 ఒక బ్యాగ్ పడ్డది. అప్పుడు మెయింటెనెన్స్ విన తక్కువనే, అప్పట్లో రేట్లు విన అంటే లేబర్ కాస్ట్ తక్కువనే. ఇప్పుడున్న కాలం బట్టి అన్నీ పెరిగిపోయినాయి, దాంతోపాటు రేట్లు విన పెరగాలి కానీ పెరగట్లేదు. కేజీ అంటే ఈ మధ్య కాలంలోనా? ఇప్పుడు చాలా రోజుల క్రితం అండి, ఇప్పటి కాదు ఒక 7-8 సంవత్సరాల క్రితం. ఈ మధ్య కాలంలో యావరేజ్ రేటు 10 రూపాయలు 6-7 రూపాయల వరకు అయితే ఉంటుంది. 7-10 ఎక్కువ హైయెస్ట్ రేట్ అంటే. ఈసారి మట్టుకు జర ఎక్కువ ఈ సీజన్లో మంచి రేట్ వచ్చినాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా 40 రూపాయల కేజీ అమ్ముతుంది అని చెప్పేసి ఎవరు అనుకోలేదు, అని అనుకోకుండా రేట్ పెరిగింది, అట్లనే పడిపోయింది. అట్లా ఓకే సార్ పెరిగింది. ఒకేసారి ఒక 4 రోజులు అమ్మింది. ఇప్పుడు ఇది తక్కువ రోజుల పంట అంటున్నారు, నాటుకున్నాక ఎన్ని రోజులకు దిగుబడి తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది? నీకు ఆలుగడ్డ 60 రోజుల నుండి అంటే మినిమం 70 రోజుల నుండి తీసుకోవచ్చు, 70 నుండి 100 రోజుల వరకు మార్కెట్ రేట్ని బట్టి తీసుకోవచ్చు. తొందరగా తీస్తే స్కిన్ అవుట్ అవుతుంది, పైన స్కిన్ అవుట్ అయినప్పుడు మార్కెట్లో 1 రూపాయి రేట్ పడిపోద్ది అని చెప్పేసి మనం ఎక్కువ రోజులు ఉంచుకుంటాం. 90 డేస్ తర్వాతనే తీస్తాం ఎప్పుడైనా సార్. అంటే గడ్డ కూడా ఊరుతుందా? లేట్ అవుతా ఉంటే కొంచెం సైజ్ పెరగడం. బాగా సైజ్ పెరుగుతుంది. సైజ్ పెరిగితే కదా ఎక్కువ రేట్. అవును, సైజ్ పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది, స్కిన్ అవుట్ కాదు. తీయడం సేమ్ మళ్ళీ చాలా అవసరం. సేమ్ మళ్ళీ అదే ఎడ్ల నాగలతోనే దున్నడము, మనుషులతో ఏరియడము, గన్నె బ్యాగులు నింపడం అంతే. దీనికి ఎంత ఖర్చు వస్తుంది అంటే ఆలుగడ్డ తీయడానికి? తీయడానికినా మనము డైలీ ఒక 10 మంది ఉన్నారనుకోండి, 10 నుండి 12 మంది 150 నుండి 200 బ్యాగుల వరకు ఏరుతారు. అంటే భూమి పొల్లుగా వచ్చి మట్టి అంటకుండా బాగా వస్తుంది. అంటే ఇంకా ఒక్కొక్కరికి ఆడపిల్లలకి 200 ఇస్తున్నావు ఇప్పుడు ప్రజెంట్. ఒక రోజుకి నువ్వు 10 మందే అనుకుంటేవినా 2,000 అయితే వాళ్ళకి కావాలి. అరక 100-150 బ్యాగులు అనుకోండి, 20 రూపాయల వరకు, 20 నుండి 25-30 రూపాయలు అనుకోవాలి. ఎందుకంటే అరక బిన్ ఉంటుంది కదా, ఎట్లా నాగలి 60 పైసలు వాళ్ళకు ఛార్జ్ పోతుంది, ఈజీగా పోతుంది. ఈ ఖర్చు కూడా ఉంటుంది అందులో, ఎన్ని లెక్క వేసుకోవాలి? అన్ని ఖచ్చితంగా వేసుకోవాలి. మొత్తం ఒకేసారి తీస్తారా ఆలుగడ్డ దశల వారీగా తీసుకుంటారా? అంటే ఒక రోజుకి వచ్చేసి ఒక లోడ్ అన్న తీయాలి, మినిమం డీసీఎం లోడ్ అన్న కావాలి. అయితేనే మనకి తీసుకుపోవడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కలిసి వస్తాయి అన్నట్టు. ఇక దీన్ని ఆలుగడ్డల్లో ఏంటంటే మెయిన్ థింగ్, ఇంతకుముందు విన్న నేను చెప్పినాను, ఏ క్రాప్కైనా ఒక పీరియడ్ ఉంటుంది, టైమ్ ఆఫ్ పీరియడ్. ఆ పీరియడ్ లోపల దాని ఎదుగుదల ఏజీ అబ్జర్వేషన్ ఎదుగుదల ఏజీ అయితే
నువ్వు ఓన్లీ 50 డేస్ ఆ తర్వాత ఇక నీకు ఏదైతే పైన పొరుకుందో చెట్టు పెరగది ఆ ఆ రోజుల్లో ఏమేం అవసరం అనేది మనం ముందే షెడ్యూల్ ప్రిపేర్ కావాలి అయితే క్రాప్ ఈజీ 50 రోజులు ఆ 50 రోజుల్లో ఖచ్చితంగా అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఫాస్ఫరస్ ఎక్కువ అవసరం ఎక్కువ మొత్తంలో అవసరం దాని పర్సంటేజ్ ఉన్న ఎరువులు స్ప్రే చేయడం గాని డ్రిప్ లోదలండ గాని ఇంకా ఎక్కిచ్చుకోవాలి స్టార్టింగ్ స్టేజ్ లో ఆ తర్వాత మళ్ళీ సమానంగా ఎన్పికే ఎన్ సమానంగా ఉండాలి పి సమానంగా ఉండాలి కే సమానంగా ఉండాలి ఆల్ 19 ఆ తర్వాత సేమ్ మళ్ళీ 13045 మిగతా తర్వాత లాస్ట్ ఫైనల్లో 00 సల్ఫేట్ ఆఫ్ పొటాష్ పైన ఫైనల్ స్టేజ్లో ఇస్తామన్నట్టు తక్కువ మోతాదులో ఎక్కువ మొత్తం కాకుండా ఇంకా మధ్యన అయితే మైక్రో న్యూట్రియన్స్ లోపాలు విన చాలా ఓవర్గా ఉంటాయి అంటే షార్ట్ డ్యూరేషన్ కాబట్టి ఖచ్చితంగా వీక్లీ వన్స్ టైం మైక్రో న్యూట్రియన్స్ స్ప్రే చేసుకోవాలి ఏది లేకున్నా రసం పీల్చే పురుగుల గురించి ఈ ఏదైతే పిచికారీ చేస్తున్నామో దాంట్లో ఇది కలుపుకుంటాం యాడ్ చేస్తాం ఖచ్చితంగా ఒక ఫంగిసైడు ఒక ఇన్సెక్టిసైడు గ్రోత్ ప్రమోటర్ అవసరం అనుకుంటే గ్రోత్ ప్రమోటరు రెండు అంటే అమినో యాసిడ్స్ ప్లస్ మైక్రో న్యూట్రియన్స్ రెండు కలిపి ఒకరోజు స్ప్రే చేసుకుంటాము ఈ ఫంగిసైడ్ ఇన్సెక్టిసైడ్ ఒకసారి చేసుకుంటాము తీసుకోవాలి లోపల 50 రోజులు కనుక నువ్వు నిలబెట్టుకోగలిగిన మొక్కన అంటే క్రాప్ సక్సెస్ అంతే ఎక్కడ అమ్ముతారు సార్ మార్కెట్ ఎట్లుంటుంది మార్కెట్ హైదరాబాదేనండి అవును లేదంటే ఇక్కడ లోకల్లోకి మన ఫీల్డ్లోకి వస్తారు లోకల్ వ్యాపారస్తులు వాళ్ళకే ఇస్తుంటాం ఎక్కువ శాతం అయితే నేను వాళ్ళకే ఇస్తుంటాను ఎందుకంటే హైదరాబాద్ పోతే మళ్ళీ అక్కడ పోయినా ఒక రెండు బ్యాగులు బాగా హైయెస్ట్ రేట్ అమ్ముతారు మిగతా అన్ని మళ్ళీ తక్కువ అంతే 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 లోకల్ అంటే మీ దగ్గర ఎక్కువ పండిస్తున్నారు కాబట్టి లోకల్ వ్యాపారస్తులు వాళ్ళే వచ్చి దగ్గర ఉండరు కదా కష్టం కొద్దిగా వాళ్ళు మార్కెట్ కి తీసుకోవాల్సిందే ఆలుగడ్డ సాగు కనీసం ఒక అంటే 70-80 వేల రూపాయలు 100,000 రూపాయలు పెట్టుబడి వస్తే మినిమం ఒక ఇంకొక 100,000 రూపాయలు లాభం తీసుకోవడానికి అవకాశం ఉంది పంటను కాపాడుతుంది అంటే పీరియడ్ తక్కువ కదా షార్ట్ పీరియడ్ లో మంచి లాభాలు ఉండే క్రాప్స్ ఇవి కాకపోతే మంచి లాభం అని ఏదైతే ఉంటుందో అక్కడ కష్టం మీద బాగానే ఉంటుంది అట్లా జాగ్రత్త చూసుకుంటేనే సక్సెస్ అది లేదంటే ప్రతి సంవత్సరం మీరైతే ఖచ్చితంగా ఆలుగడ్డ వేస్తారు ఖచ్చితంగా అండి ఏ అంటే ఇప్పుడు మీ ఏరియాలో ఎక్కువ వేస్తున్నారు సార్ వేరే ఏరియాలో వేయట్లేరు ఎందుకని అంటే అక్కడ పండగ అవగాహన లేకపోవడం పండకపోవడం అంటే ఏముండదండి సేమ్ వెదర్ ఉంది అక్కడ వినా తెలంగాణ రిస్క్ కొందరు ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోరు థ్యాంక్ యూ సార్ ఇది రైతు మోహన్ గారు చెప్తున్నది దాదాపు 15-20 సంవత్సరాల నుంచి కూడా ఆలుగడ్డ సాగు చేస్తున్నామని చెప్తున్నారు ప్రతి ఏటా కనీసం 10 ఎకరాలు మాక్సిమంగా 20 ఎకరాలు ఆలుగడ్డ పంట సాగు చేస్తాం తక్కువ రోజుల్లో కాల వ్యవధి కలిగిన పంట ఆలుగడ్డ కేవలం 50 రోజుల్లోనే పంట కాలం పూర్తయిపోతుంది ఆ 60 నుంచి 70 రోజుల నుంచి మనము కావాలంటే ఆలుగడ్డ తీసుకోవచ్చు భూమి నుంచి కాకపోతే దాన్ని 90 రోజులు 100 రోజుల వరకు కూడా గరిష్టంగా భూమిలోనే ఉంచి ఇంకా బాగా ఊరిన తర్వాత లేదంటే మార్కెట్లో ధరలను అనుకూలతను బట్టి తీసుకుంటే కనీసంగా ఒక 70-80 వేల రూపాయల నుంచి 1 లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టుకుంటే 2 లక్షల రూపాయల వరకు దిగుబడి తీసుకోవడానికి కూడా లాభం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకు అంటే అది 10 టన్నులు ఎకరాకు 20 టన్నులు యావరేజ్ దిగుబడి తీసుకున్నప్పుడు 2 లక్షల రూపాయల వరకు కనీసంగా 10 రూపాయల కేజీ అమ్ముడు పోయినా కూడా 2 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది 1 లక్ష రూపాయలు పెట్టుబడి పోతే 1 లక్ష రూపాయలు మిగులుతుంది కానీ రైతు దిగుబడి తీయడంలో ఫెయిల్ అయ్యి కేవలం 10 టన్నులు మాత్రమే దిగుబడి తీస్తే మాత్రం పెట్టుబడి వరకు వచ్చే అవకాశం ఉంది ఇంకా పంటను కాపాడుకోవడంలోనే పూర్తి స్థాయిలో రైతు విజయం దాగి ఉందనేది మోహన్ గారు చెప్తున్నారు ఆలుగడ్డ సాగుకు ప్రధానంగా ఎక్కువ ఖర్చు విత్తనం కోసమే చేయాల్సి వస్తుందని వారు చెప్పిన లెక్కల ప్రకారం తెలుస్తుంది కాబట్టి రైతాంగం ఎవరైనా కొత్తగా సాగు చేయాలనుకుంటే కేవలం శీతాకాలం చలికాలంలో మాత్రమే ఈ పంట సాగు చేయడానికి కుదురుతుంది మిగతా ఏ సీజన్లలో కూడా మన ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల్లోని ఏ ప్రాంతంలో కానీ కర్ణాటకలో కానీ ఈ పంట సాగుకు అనుకూలం కాదు కాబట్టి ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి నవంబర్ నుంచి డిసెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు విత్తనం వేసుకుంటే జనవరి ఫిబ్రవరి ఎండింగ్ వరకు పంటకాలం పూర్తయ్యే విధంగా జాగ్రత్త తీసుకుంటేనే ఆలుగడ్డలో మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చలికాలంలో మాత్రమే ఆలుగడ్డ చెట్లు పెరుగుతాయనేది మోహన్ గారు క్లియర్గా చెప్పారు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే